థ్యాంక్ యూ సార్. మొత్తానికి ఒక సంతోషకరమైన ఏంటంటే ఈ ప్రభుత్వం ఒప్పుకుంది సార్, 4-5 ఇన్స్టాల్మెంట్లు, 4 ఇన్స్టాల్మెంట్ కింద 3603 కోట్ల రూపాయలు, అలాగే 5వ ఇన్స్టాల్మెంట్ కింద 3979 కోట్ల రూపాయలు రైతాంగానికి ప్రభుత్వం చెల్లించవలసి ఉందని చెప్పి ఒప్పుకోవడం సంతోషకరం. ఎందుకంటే నిన్నటిదాకా ఎక్కడ మాట్లాడినా అది తెలుగుదేశం ప్రభుత్వం స్కీమ్ అది, మా ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి చాలా చోట్ల మాటలు వినిపించినాయి. దాని మీద రైతులందరూ కూడా చాలా ఆదుర్తాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. అసలే అనావృష్టి పరిస్థితి, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 3 సంవత్సరాల వడ్డీ 10% కలిపి సుమారుగా 8000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రైతాంగానికి దాదాపు. ప్లీజ్ ప్లీజ్ డోంట్ మేక్ నాయిస్. ప్లీజ్ రామచంద్రారెడ్డి గారు, ఇక్కడ ఏంటంటే పెద్దలు గమనించాలి, ఒక పద్ధతి ప్రకారం చాలా పారదర్శకంగా దేశంలో ఎప్పుడూ లేని విధంగా రైతు రుణమాఫీ పథకాన్ని తీసుకురావటం, దాదాపు మొదటి ఇన్స్టాల్మెంట్ లో 54,98,142 మంది రైతు సోదరులకి 7,564 కోట్ల రూపాయలు రుణమాఫీ ఇవ్వటం జరిగింది. వాస్తవం ఇది. ఇందులో 50,000 రూపాయల లోపు దాదాపు 23,76,000 మంది రైతులకి 4,492 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం కొత్తగా ఏర్పడినప్పుడు 2014లో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, కేంద్రం సహకరించలేదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒప్పుకోలేదు, అయినప్పటికీ మొదటి ఇన్స్టాల్మెంట్ కంప్లీట్ చేయడం జరిగింది సార్. అలాగే సెకండ్ ఇన్స్టాల్మెంట్ కింద ఆ రోజున్న ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఒకేసారి ఇది చేయలేము, 24,000 కోట్ల రూపాయలను 5 విడతలుగా చేస్తానని చెప్పి ఆ రోజు రైతాంగానికి హామీ ఇచ్చారు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో భాగంగానే 2వ ఇన్స్టాల్మెంట్ కింద మరలా 3,302 కోట్ల రూపాయలు 36,39,558 మంది రైతులకి చెల్లించడం జరిగింది సార్. తర్వాత 3వ ఇన్స్టాల్మెంట్ కింద 3,629 కోట్ల రూపాయలు 36 లక్షల మందికి మరలా చెల్లించడం జరిగింది సార్. అంటే తర్వాత హార్టికల్చర్ రిలీజ్ కింద 384 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే గిరిజన కోఆపరేటివ్ సొసైటీ ఫార్మర్స్ దాదాపు 3,000 మందికి ఉపయోగపడే విధంగా 1,88,00,000 రూపాయలు వారికి కూడా చెల్లించడం జరిగింది. ఇవన్నీ ఒక సిస్టమేటిక్ గా రైతు సాధికారిక సంస్థ ద్వారా రైతాంగానికి ఈ యొక్క చెల్లింపులు ఆన్లైన్ లో అవినీతి లేకుండా పారదర్శకంగా ఎక్కడా కూడా ఎవరు ఒకరు వేలెత్తి చూపెట్టే పని లేకుండా చేయడం జరిగింది సార్. ఇందులో ఈ రైతులందరూ కూడా ఈ 54 లక్షల మంది ఖాతా, రైతు ఖాతాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రాజకీయ జోక్యం లేకుండా ఇతర తెలుగుదేశం పార్టీనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా, లేకపోతే ఇంకో పార్టీ అనేది చూడకుండా ప్రతి రైతుకి, రైతు కనీసం ప్రభుత్వానికి అర్జీ కూడా పెట్టుకునే పని లేకుండా వారి అకౌంట్ లోనే జమ చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వమే సార్. అయితే ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే 4వ ఇన్స్టాల్మెంట్, 5వ ఇన్స్టాల్మెంట్ వాస్తవంగా పెండింగ్ ఉన్నాయి. ఈ పెండింగ్ తాలూకు పెండింగ్ కూడా 10వ తారీఖు జియో నెంబర్ 38 ద్వారా దాదాపు 7,959 కోట్ల రూపాయలు రిలీజ్ చేయమని చెప్పి ఆ రోజు జియో నెంబర్ 38 ద్వారా ఈ ప్రభుత్వం ఇవ్వటం జరిగింది సార్, గత తెలుగుదేశం ప్రభుత్వం. దీన్ని ఎక్కడా కూడా ట్రెజరీ కంట్రోల్ రిలాక్సేషన్ కూడా ఇవ్వటం జరిగింది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ తీసుకొని ఈ జియో రిలీజ్ చేశారు సార్. దీంట్లో నుంచి వెంటనే ఒక 2-3 రోజుల్లో రైతులందరూ కూడా ఆ రోజు ఎదురు చూశారు, మొత్తం మాకు 4వ ఇన్స్టాల్మెంట్, 5వ ఇన్స్టాల్మెంట్ వస్తాయని చెప్పి. తర్వాత వచ్చిన ఎన్నికల ప్రక్రియ వలనైతేనేమి రకరకాల కారణాల ద్వారా మొత్తం మీద రైతులకి అమౌంట్ చేరలేదు సార్. అంటే ప్రభుత్వం, గత తెలుగుదేశం ప్రభుత్వం 4వ విడత 5వ విడత ఇన్స్టాల్మెంట్లకి రిలీజ్ చేయమని చెప్పి జియో నెంబర్ 38 ద్వారా 10వ తారీఖు 7,959 కోట్ల రూపాయలకి జియో ఇచ్చింది. దీనికి ఎక్కడా కూడా ఇబ్బంది జరగకుండా రైతు సాధికారిక సంస్థ ద్వారా చెల్లింపులు చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇందులో సుమారుగా 379 కోట్ల రూపాయలు ఇప్పటికే రైతుల ఖాతాలో జమ కూడా అయింది సార్. అయితే ఇక్కడ మేము అడిగేది ఏంటంటే సార్, నిన్నటి వరకు ఆ రైతు రుణమాఫీ పథకంతో మాకు సంబంధం లేదు అన్న ప్రభుత్వం ఈరోజు
నాలుగో ఇన్స్టాల్మెంట్ కింద 3603 కోట్లు, ఐదో ఇన్స్టాల్మెంట్ కింద 3979 కోట్లు ఇవ్వాలని చెప్పి ఒప్పుకుంది. ఈ మార్చి నుంచి మరలా ప్రభుత్వం ఎప్పుడైతే ఈ డబ్బులు ఇస్తుందో అప్పటి వరకు 10% వడ్డీ ప్రయాణం కలిపి ఎంతైతే అంత ఇమ్మీడియట్ గా ఈ ఖరీఫ్ సీజన్ లోనే ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని గట్టిగా మీ ద్వారా అడుగుతా ఉన్నాం సార్. రెండవది, ఇప్పటికే ఒక ఆన్గోయింగ్ ప్రోగ్రామ్ అన్నదాత సుఖీభావం రద్దు చేసింది ఈ ప్రభుత్వం, దాంతో ఇంకొక పథకాన్ని తీసుకురావాలని చెప్పి చూస్తా ఉంది. అది మంచిది క్వశ్చన్ ప్లీజ్. ఆల్రెడీ జీవో నెంబర్ 38 వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.